రెడ్డి సోదరులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద రెడ్డి గర్జన, అది కూడా మేడ్చల్ నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. గ్రామ గ్రామాల తల్లి వేల మంది తరలి వచ్చినందుకు మీ అందరికి కూడా దండం పెడుతున్నా, నమస్కారం పెడుతున్నా. దానికి మన సభాధ్యక్షుడు మన రామరెడ్డి గారు, మా అన్న ప్రేమందర్ రెడ్డి గారు, మా నందారెడ్డి అన్న, మా పెద్దలు రామరెడ్డి అన్న, మా హరివర్ధన్ రెడ్డి అన్న, మా అనురాధ, మిగతా స్టేజ్ మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా పెద్దన్నలకు, చిన్నన్నలకు, మా అక్కలకు, చెల్లెళ్ళకు, మా సోదరులకు, మా సోదరులకు, మా పత్రికా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా మన ఏమంకొకటి మనకు కావాల్సింది రెడ్డి కార్పొరేషన్, అదే కదా, అదే కదా. ఇప్పుడు ఈ సభ అదే కదా, ఈ సభ అదే కదా. దీనికి రెండు మాటలు చెప్తా, 10 నిమిషాలు చెప్తా, ఐదే నిమిషాలు. కూర్చోండి, నా మీద ఎందుకు ఉంటారు ఇంకా మీరు కూర్చోండి. నాది కూడా, నా ఏజ్ ఇప్పుడు 70 సంవత్సరాలు. నేను కూడా చూస్తున్నా గత రెడ్డి సంఘాలలో నేను కూడా మెంబర్ ఉన్నా. ఒక 50 సంవత్సరాల సంది కూడా నాకు ఇంత తెలివి వచ్చింది. 50 సంవత్సరాల సంది కూడా రెడ్డి సంఘాలలో ఉన్నా. మా బస్తీలు కానీ, భోంపల్లె కానీ, సరౌండింగ్ కానీ, అక్కడక్కడ రెడ్డి సంఘాలు, రెడ్డి భవనాలు ఇవన్నీ కడతనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు అవన్నీ ఉండబడితేనే ఇవాళ ఇంతమంది రెడ్డి సోదరులు రకరకాల జిల్లాలకు వెళ్ళి, తెలంగాణ రాష్ట్రం నలుమూలలకు వెళ్ళి వచ్చిందంటే అది మామూలు మాట కాదు. మళ్ళీ మీరు పోరాడుతూనే ఉన్నారు. రెడ్డి ఐక్యత ఉన్నది. చాలామంది రెడ్డిలు అయినప్పుడు రెడ్డిలు దయగున్న మనుషులు, పెద్ద మనుషులు, వాళ్ళు దయతోటి ప్రేమతోటి అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ రెడ్డిలు ఇంకా ప్రేమ మనుషులు. వాళ్ళు కష్టపడే రకము, మంచి మనసుండే రకము, ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా ఇచ్చే రకం కానీ ఇట్లా సాప రకం కాదు. కాబట్టి మంచి మనుషులకే కొన్ని కష్టాలు కూడా వస్తాయి. కాబట్టి మనకు మన పెద్దన్న ఉండే స్వర్గీయ నాయన నరసింహారెడ్డి, రెడ్డి అంటే నేనున్నాను చెప్పి అన్నిటికీ ముందుకొచ్చి ఎంత దూరమైనా రెడ్డిల కోసం, రెడ్డి సంఘాల కోసం, రెడ్డి యూనిటీ కోసం ఆయన పోరాడిండు. పోరాడి పోరాడి మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయననే రెడ్డి కార్పొరేషన్, మన కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి రెడ్డిలకు పెట్టించిన ఘనత కూడా నాయని నరసింహారెడ్డి గారు స్వర్గీయ. కాబట్టి మనకు 75 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలైంది. రకరకాల రెడ్డిలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ 75 సంవత్సరాలైంది మనకి ఇప్పటిదాకా, ఇప్పటికి మీరు జిల్లాల్లో వండి, ఊర్లలో వండి, పెద్ద పెద్ద పట్టణాలలో వండి, ప్రతి జాగర కూడా రెడ్డి భవన్లు ఉన్నాయి, రెడ్డి బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు కాదు, 40 ఏళ్ల సంది, 50 ఏళ్ల సంది ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ శిథిలావస్థలకు వస్తున్నాయి. పొలం పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడ్డాయి అవి, ఎందుకోసం పడ్డాయి? మనకన్న యూనిటీ లేదా? యూనిటీ ఉన్నది, గ్రూపులు ఉన్నాయి, ఉంటాయి మనుషుల పైన గ్రూపులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ కూడా శిథిలావస్థలకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఎవరో విడన్న విన్నాను, ఒక్క నిమిషం 10 నిమిషాలు సైలెంట్ ఉన్నాను. నీకు క్లుప్తంగా చెప్పిపోతాను. నేను మీకోసం వచ్చిన
మన రెడ్డిలల్ల 10% ఉన్నారా 20% ఉన్నారా 30% ఉన్నారా దరికులు ఉన్నారు చాలా మంది మీరు చూడండి ఇల్ల ప్రపంచంలో టాప్ డాక్టర్స్ ఎవరు సైంటిస్ట్ ఎవరు ప్రొఫెసర్లు ఎవరు మన జిల్లా పరిషత్ గాని గవర్నమెంట్ స్కూల్ల టీచర్ అంత ఎవరు विदेश रकर स्वातंत्र मैं रेडी स्वातंत्र रे मन इवर आबटी मन मंदर यूनिटी इप्कना चत रकरकाल सब रकर अवी मैं इपड़ मन उला डबू गोपू रेडील यूनिटी इवन रेडी भवन का रेडी इवन का मन चुस्कने बाध्यता मन अंदर उन्नति रेडी सोदर को मन गवर्नमेंट कॉर्पोरेशन अड़ना धर्म अभी पार्ट अभी उड़े उदी मन रेडी सोदर को ना डबूर मन रेडी सोदर मैं मंदिर
ఓకే అంటే చెప్తా.